అమెరికాలో ఏడాది క్రితం జరిగినటువంటి హింస ఏదైతే ట్రంప్ని గద్దె దించడానికి బైడెన్ టీమ్ అల్లినటువంటి ఒక వ్యూహం నల్ల జాతీయులని తెల్ల జాతీయుల మీదకి దాడికి పురికొల్పినటువంటి వైనం ఆనాడు జరిగినటువంటిది ఒక పోలీసు చేసినటువంటి తప్పుని దేశం మొత్తం తప్పు కింద ఏకంగా దేశాధ్యక్షుడు తప్పు కింద చిత్రీకరించినటువంటి వైనంతో జరిగినటువంటి హింసాకాండ పరాకాష్టకి చేరి ఒకళ్ళకొకళ్ళు లూటీలు చేసుకుని ఒకళ్ళకొక్కళ్ళు దాడులు చేసుకున్నటువంటి సంఘటనలో దగ్గర దగ్గరగా ఎనిమిది వందల మంది మీద కేసులు నమోదైనవి ఇక్కడికి మళ్ళీనే అక్కడ కూడా ఎనిమిది వందల మీద మంది మీద కేసులు నమోదైతే అందులో ఇప్పటికీ ఒక్కళ్ళకి శిక్ష పడలేదు కేవలం ఆనాడు నల్ల జాతీయుడు ప్రాణాలు తీయడానికి కారణమైనటువంటి పోలీస్ అధికారికి మాత్రం శిక్ష పడింది తను అప్పీల్లో ఉన్నారు నెక్స్ట్ మిగతా వాటికి సంబంధించి ఈ రోజు వరకు తేలలేదు ఏడాది తర్వాత అదంతా వ్యక్తి చేసిన తప్పంటూ బైడెన్ ఉపన్యాసాలు బైడెన్ చేసినటువంటి దుర్మార్గం అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి ఉపన్యాసాల మధ్యనే నిలిచిపోతున్నటువంటి వేళ ఎవరి నష్టపోయినటువంటి వాళ్ళని ఆదుకున్నోడు లేడు వ్యాపారాలు పోయి వీధులు పడ్డటువంటి వాళ్ళని కాపాడినటువంటి వాళ్ళు ఎవరు లేదు అదే ఇప్పుడు చర్చ జరుగుతుంది